ಪ್ರೀತಿ ಶಿವಾಲಯ అరుణాచల కార్తీక దీపోత్సవంలో ఈరోజు మధ్యాహ్నం సోమాస్కందమూర్తి మహారథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. కైలాసాన్ని తాకుతుందా అన్నట్లుగా ఉన్న పరమేశ్వరుడి మహారథాన్ని దర్శించడం పరమ పవిత్రం. అనేక లక్షల మంది ఈ రథోత్సవంలో పాల్గొనడానికి తరలివస్తారు. అరుణాచలం ఏ ప్రదేశము ఖాళీ లేకుండా సందర్శకులతో నిండిపోతుంది. మహారథం ముందు పోలీసులు భారీ ఎత్తున మోహరించి ఉంటారు. పై అధికారులు ఎంతో పగడ్బందీగా భద్రతను కల్పిస్తారు. ప్రత్యేకించి రథోత్సవాన్ని తిలకించడానికి వచ్చిన భక్తులకు రక్షణగా నిలబడడానికి ప్రతి పోలీసు ఎంతో శ్రమతో కృషి చేస్తారు. వారిని చూసినప్పుడు పరమాత్మకు ప్రతినిధులుగా కనిపిస్తారు. ఈరోజు జిల్లా యంత్రాంగం అంతా ఎంత కృషి చేస్తారో మాటల్లో చెప్పలేనిది. ఒక పెళ్లి చేయాలంటేనే మన ఇంటికి వచ్చే చుట్టాలు స్నేహితులకు ఎన్నో రోజుల ముందు నుండే ఏర్పాట్లు చేస్తాము. మరి లక్షలాది మంది తరలి వచ్చే ఈ మహారథోత్సవానికి ఆలయ యాజమాన్యం వారు చేసే ఏర్పాట్లు ఎంత ఘనంగా ఉంటాయో మనం ఊహించవచ్చు. ఎందుకు ఇన్నిసార్లు పోలీసు వారి గురించి నేను చెబుతున్నానంటే, ఏ భక్తుడి మనసు బాధపడకుండా వారు ప్రవర్తించే తీరు నేను గత 20 సంవత్సరాలుగా చూస్తున్నాను. అసలు వారు చేసే ఏర్పాట్లను సేవలను దగ్గర నుండి చూసిన వారి ఎవరైనా ప్రశంసించకుండా ఉండలేరు. మహాదేవుడు మహారథంలో కొలువుదీరిన తర్వాత దగ్గరగా రథాన్ని లాగాలని అనేక మంది భక్తులు ఎన్నో గంటల ముందు నుండే ఆ మహారథం ముందు ఎండలో కూర్చుంటారు. ఎవరికి వారు చాలా హడావుడిగా ఉంటారు. వ్యాపారస్తులతో, భక్తులతో, సందర్శకులతో మాడవీధి చూడడానికే చాలా కనువిందుగా ఉంటుంది. ఇంతలో అరుణాచలంలో ఉన్న ప్రముఖులు, పోలీసులు మహారథం ముందు ముహూర్త సమయం కోసం వేచి ఉంటారు. అంతేకాకుండా ఏ అపశృతి జరిగినా వారిని రక్షించడానికి ముందే అంబులెన్సులు సిద్ధంగా ఉంటాయి. ఫైర్ డిపార్ట్మెంటు ఎంతో అలర్ట్గా చురుగ్గా ఉంటుంది. ఇంతలో పిల్లలందరూ మహారథం వెనక రథచక్రాలకు చెక్కలను పెట్టి రథం కదలటానికి బలంగా తోయటానికి సిద్ధపడతారు. ముహూర్త సమయానికి జిల్లా కలెక్టరు, రాజకీయ నాయకులు, ప్రముఖులు వచ్చి కొబ్బరికాయలను కొడతారు. రథానికి ఒకవైపు పురుషులు, మరొక వైపు స్త్రీలు రథం గొలుసులు పట్టుకుని మహాదేవుడు కొలువై ఉన్న మహారథాన్ని లాగటానికి ఆర్తితో ఉంటారు. ఇక్కడ మగవారికి మగ పోలీసులు, ఆడవారికి ఆడ పోలీసులు, ప్రతి ఒక్కరికి రక్షణగా అనేక రాష్ట్రాల నుండి వచ్చిన పోలీసులను చూడగానే ఆ దృశ్యం మనకు మనోధైర్యాన్ని ఇస్తుంది. స్వామివారికి హారతులు సమర్పించిన తర్వాత అన్నా మలయార్కి హరోంహరా అని భక్తులు మహారథాన్ని లాగుతుంటే ఆ దృశ్యం కలిగించే ఆనందం ముందు అత్యద్భుతం అనే మాట కూడా చిన్న మాటే. అలా మహాకారుణ్యమూర్తి కరుణ తమపై ప్రవహించాలని కోరుకుంటూ భక్తులు ఎంతో ప్రేమపూర్వకంగా మహారథం గొలుసులు పట్టుకుని అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అని వారు చేసే నామస్మరణ ఆ భక్తుల సందోహంలో కలిసిపోతుంది. నేను మీకు ఒక విషయాన్ని ధైర్యంగా చెబుతున్నాను, ఎందుకంటే ఇది నేను దర్శించిన అనుభవం. చాలామంది దేవాలయం నుండి వచ్చేది ప్రధాన మూర్తి కాదు కదా, ఉత్సవమూర్తే కదా, అది పంచలోహాలతో చేసిన విగ్రహమే కదా అని చాలామందికి అపోహ ఉంటుంది. 20వ శతాబ్దంలో ప్రపంచంలోనే అద్వైత ఋషిగా పేరుగాంచారు భగవాన్ శ్రీ రమణ మహర్షి. పరమాత్మ బయట ఎక్కడో లేడు, నేనుగానే అందరి హృదయాల్లోనే ఉన్నాడు అనే తత్వాన్ని రూఢీగా ప్రతిపాదించిన అంతటి మహానుభావుడు అరుణాచల కార్తీక దీపోత్సవం అయిన తర్వాత 2వ రోజు సోమాస్కందమూర్తి తన చుట్టూ తాను ప్రదక్షిణ చేయటానికి అరుణాచలగిరి ప్రదక్షిణకు ఊరేగింపుగా వెళుతుండగా స్వామి ఊరేగింపుగా వచ్చే సమయానికన్నా ముందే భగవాన్ రమణాశ్రమం ముఖద్వారం వద్ద ఎదురు చూస్తూ ఉన్నారు. అది చూసిన ఒక భక్తుడు, పరమేశ్వరుడు మీకన్నా వేరుగా లేరు కదా, మరి ఎందుకు మీరు ఇలా ఎదురు చూస్తున్నారు అని ప్రశ్నించారు. దానికి భగవాన్ రమణ మహర్షి, తండ్రికి బిడ్డ అనుకువా అని చెప్పారు. అలా ఆలయాలలో, ఉత్సవాలలో ఉన్న పరమాత్మ యొక్క వైభవాన్ని మనకి అర్థం అయ్యేంత శక్తి లేక ఏవేవో మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈరోజు నా కళ్ళతో దర్శించిన వైభవాన్ని మీ అందరికీ వివరించడానికి ఎంతో ఆనందంగా ఉంది.
ఇంతలో అపీత కుజాంబా కొలువు తీరి ఉన్న రథం బయలుదేరుతుంది. ఎంతో సంతోషకరమైన విషయం ఏంటంటే, అమ్మ పార్వతీదేవి అరుణాచల క్షేత్రంలో పరమేశ్వరుడి కొరకు ఘోర తపస్సు చేసి అర్ధనారీశ్వర తత్వాన్ని తీసుకుని పరమేశ్వరుడిలో ఒదిగిపోయి స్త్రీజాతికే గొప్ప కీర్తిని ఇనుమడింపజేసింది. మరొక ప్రత్యేకమైన అనుగ్రహం ఏంటంటే, సృష్టిలో అపురూపమైనది మాతృప్రేమ. ఈరోజు అమ్మ రథానికి ఇరువైపులా ఉన్న గొలుసులను పట్టుకుని స్త్రీలే లాగుతారు. ఇంతలో భక్తులందరూ ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి అంటూ స్మరణ చేస్తూ ఉంటారు. స్త్రీలందరికీ అవకాశం ఇచ్చి అమ్మ తన శక్తితో కదులుతూ ఆ కీర్తిని మనందరికీ పంచుతుంది. చండీశ్వరుడు కొలువు తీరని రథం యొక్క గొలుసులను లాగే అవకాశం చిన్న చిన్న పిల్లలకు ప్రతి సంవత్సరం వరిస్తుంది. వారు తమకు ఆ రథాన్ని లాగేటంతటి శక్తి లేకపోయినా ఎవరికి వారు హుషారుగా ఆనందంగా సంతోషంగా ఈ చండీశ్వర రథోత్సవంలో పాల్గొంటారు. వారిని వరుసలో నిలబెట్టడానికి తల్లిదండ్రులు పడే పాటలు అంతా ఇంత అని చెప్పలేం. వారికి చాక్లెట్లను స్వీట్లను పంచిపెట్టి వారందరినీ సంతోషపడతారు. అలా అమ్మవారి రథం ముందు వెళుతుండగా పిల్లల మధ్య చండీశ్వర రథం ఆడవీధులను చుట్టూ వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుంది. శివనిధి శివా